హీరో మంచు మనోజ్ దంపతులు కర్నూలులో సందడి చేశారు. మనోజ్ భూమా మౌనికారెడ్డికి వివాహమైన సందర్భంగా మౌనికారెడ్డి తాత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డిని కలిసేందుకు కర్నూలుకు వచ్చారు. వీరితో పాటు తెలంగాణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. కర్నూలులో ఎస్వి సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం అనంతరం కర్నూలు నుంచి ఆళ్లగడ్డకు బయలుదేరి వెళ్లారు. మంచు వారసుడు మంచు మనోజ్ ఓ ఇంటివాడయ్యాడు. కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిపీటలెక్కాడు. మంచు లక్ష్మి ఇంట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అతి తక్కువ ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. పెళ్ళి, వివాహం, పరిణయం, లగ్గం, కన్యాదానం, మనవాడటం, ఇలా రెండు మనసులు కలిసి జరుపుకునే పండగకు పర్యాయ పదాలెన్నో. పెళ్ళంటే మూడు ముళ్ళు, ఏడడుగులు, తలంబ్రాలు, అతిథులు, అక్షింతలు మాత్రమే కాదు, పెళ్ళంటే నూరేళ్ల పంట, రెండు మనసులు, ఇద్దరు మనుషులు కలిసి చేయాల్సిన ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్ని జంటలు అభిప్రాయ భేదాల మూలంగా మధ్యలోనే ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. తమకు తగిన మరో వ్యక్తిని తోడు చేసుకుని పెళ్లి తంతుతోనే ఒకటై సాఫీగా సాగిపోతూ ఉన్నారు. తాజాగా వేదమంత్రాల నడుమ ఒకటైన మంచు మనోజ్ మౌనికారెడ్డి ఆ కోవలోకే వస్తారు. మనసులు కలవడంతో మనోజ్ మౌనిక ఒకటయ్యారు. అందరికీ నమస్కారం. మీ ఆశీస్సులతో, మీ బ్లెస్సింగ్స్తో నాకు మౌనిక ముందు పెళ్ళయింది. అండ్ ఫస్ట్ రావడం మా మోహన్ బాబా గారి ఇంటికి వచ్చాం. అండ్ అద్భుతమైన బ్రేక్ఫాస్ట్తో రాయలసీమ స్టైల్లో దుమ్ము లేపారు. సో థ్యాంక్ యూ బాబాయ్, పిన్ని గారికి. అండ్ ఇక్కడ రావడం, అందరిని కలవడం హ్యాపీగా ఉంది. అలాగే నెక్స్ట్ ఆలగడ్డ అందియాలకి, ఆలగడ్డకి, కడపకి, తిరుపతికి వెళ్తున్నాము. సో దారి పొడుగున అందరిని కలుసుకుంటూ, విషెస్ తీసుకుంటూ, బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వెళ్దాం అనుకున్నాం. మీరందరూ, మీ సపోర్టు, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అండి. అది మాటలతో చెప్పలేము, అది అనుభవించాల్సింది అంతే. సో ఎక్స్పీరియన్స్ అదంతే. థ్యాంక్ యూ అండి.